అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాణీస్ ఈజీ వే ఈ రోజు నాకు ఒక అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్ సో అది ఏంటి అన్నది నాకు తెలియదు సో నేను వెంటనే మా హస్బెండ్ కి కాల్ చేశాను ఏంటి ఇదంతా పార్సల్ వచ్చింది మీ పేరుతోనే ఉంది ఇది అండ్ వెయిట్ వచ్చేసి 2.5 కేజీస్ అరౌండ్ 2.5 కేజీస్ ఉంది ఏంటి ఇది అని చెప్పేసి నేను అడిగాను అన్నమాట దానిపైన ప్రొడక్ట్ టైప్ అని చెప్పేసి ఉంటుంది కదా సో అది చూస్తే ఎలక్ట్రానిక్ ఐటమ్ అని చెప్పేసి ఉంది ఆ అవును ఓపెన్ చేయు అని చెప్పేసి అన్నారు అన్నమాట సో ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు ఏంటి అంటే చూడొచ్చు కదా అని చెప్పేసి అన్నారు సో ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అన్నమాట ఏముండొచ్చు నేను అసలే ఎక్సైట్మెంట్ ఎక్కువ అన్నమాట నాకు లైక్ ఏదైనా తెలుసుకోవాలి అని చెప్పి ఆతురత ఉందేమని అనుకోండి ఎక్కువ ఎగ్జాక్ట్ అయిపోతాను అన్నమాట ఏముండొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు కదా అంటే లేదు చూడు చూసినాకనే చెప్పు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో నేనైతే గిఫ్ట్గానే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సర్ప్రైజ్ కాబట్టి అది మేబీ అది ఆయనకి యూజ్ అయ్యి ఉండొచ్చు నాకు యూజ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలియదు బట్ అది నాకు యూజ్ అయ్యే వస్తువు అయితే నాకైతే సర్ప్రైజే కాబట్టి అది గిఫ్టే కాబట్టి అది బాక్స్ ఏంటి అన్నది ఒకసారి మనం అన్బాక్స్ చేసి చూసేద్దాం ఓకేనా ఇంత పెద్ద బాక్స్ వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇది అన్బాక్సింగ్ చేయడము ఇది ఐటమ్ టైప్ అనేసి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఉంది డేట్ ఉంది అండ్ ఇన్వాయిస్ ఉంది అండ్ ఇదంతా ఉందన్నమాట అడ్రస్ డీటెయిల్స్ ఇది నాకు అమెజాన్ నుంచి వచ్చింది పార్సల్ సో ఇది ఏంటి అన్నది నేను ఇప్పుడు కట్టర్తో నేను అన్బాక్స్ చేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు మై హస్బెండ్ చూడండి ఎంత మంచి ప్రోడక్ట్ అనేది నా కోసం అనుకోకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట ఇది నాకు రియల్లీ అసలు అన్బిలీవబుల్ అసలు నేను నమ్మలేకపోతున్నాను నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ థింగ్ ఏంటంటే నేను టాపిక్ చెప్తాను ఏమైంది అన్నది నేను ఇప్పుడు చెప్పాలనుకున్నాను రియల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఒక్క సెకండ్ ఇప్పుడు నేను ఫోన్ తీసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ ట్రైపాడ్ నాకు మా ఫ్రెండ్ ప్రజెంట్ చేశారు ఇది వచ్చేసి నాకు 2019 మేలో ప్రజెంట్ చేశారనమాట సో అది మా బేబీ రీసెంట్గానే ఒక 10 డేస్ బ్యాక్ నేలకేసి కొట్టారు సో అక్కడ లింక్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది నేను దానికి ప్లాస్టర్ వేసి మేనేజ్ చేసుకుంటున్నాను అండ్ ఈ పైన కూడా లింక్ ఏదైతే ఉందో అది ఈజీగానే ఊడిపోయింది అనమాట అండ్ అది మనం రాడ్ స్క్రూ ఓపెన్ చేసినట్లయితే అది పైన ఎక్స్టెండ్ అవుతుంది అనమాట దాని లోపల ఇంకొక రాడ్ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ కూడా నేను ప్లాస్టర్ వేసి మేనేజ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా కొంచెం ఇబ్బంది పడుతున్నానని చూసి నాకు తెలియకుండా సర్ప్రైజ్గా మంచి బ్రాండ్ డిజిటెక్ అనేది బ్రాండ్తో నాకు ఈరోజు మా హస్బెండ్ నాకు ఈ ట్రైపాడ్ అనేది ప్రజెంట్ చేశారు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ అన్బాక్సింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ